రామచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో మృతి చెందిన ఆశా కార్యకర్త చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గంగవరంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారంతో 14వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ఏటిపల్లి గ్రామానికి చెందిన చిన్న ఆశా వర్కర్ చిన్నారి మృతికి న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆశా కార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు రామనమ్మ మాట్లాడుతూ విధులు నిర్వహించుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని ఐటీడీఏ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లా స్థాయిలో ఆశా కార్యకర్తల యూనియన్ ద్వారా గంగవరం ఆసుపత్రిపై ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోమనం చెల్లాయమ్మ, ఆశాలు మార్తమ్మ, వెంకటలక్ష్మి, గిరిజన సంఘం నాయకులు తీగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన గంగవరం పిహెచ్లో గత నెల 23వ తారీఖున మురళ సిన్నారి అనే అమ్మాయి ఆశా వర్కర్గా పనిచేసుకుంటూ తన గుంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళుతూ ప్రమాదానికి వివసత్తు గురైంది. ఆమెకు న్యాయం జరగాలని ఇవాళకి 14 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ గంగవరం పిహెచ్ఏ ఆశాలందరూ. ఇప్పటికీ 14 రోజు వచ్చినా కానీ కనీసం డాక్టర్ అమ్మగారు కానీ కనీసం పీఓ గారు కానీ ఎవరైనా మెడికల్ ఆఫీసర్లు అలాగే అధికారులు ఎవరు వచ్చి అమ్మ మీకు న్యాయం చేస్తానని చెప్పట్లేదు. మాకు ఇన్సూరెన్స్ కోసం మేము 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె ధర్నా చేసేటప్పుడు ఆ ధర్నాలో పాల్గొనడానికి వాళ్ళు మెడికల్ ఆఫీసర్ గారికి లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకోకుండా డ్యూటీలు చేయమని బలవంతంగా డ్యూటీలు చేయించుకొని అమ్మాయికి మరణానికి కారకులు అయ్యారు. ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలని ఈరోజు గంగవరం పిహెచ్ఈ ఆశాలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వారు దీక్షలు కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఈ చిన్నారికి న్యాయం జరగకపోతే ఇంకా పెద్ద ఎత్తున అన్ని పిహెచ్ల నుంచి ఈ గంగవరం పిహెచ్కి పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఆ చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలి. చిన్నపిల్లలతో ముగ్గురు చిన్నపిల్లలతో ఉన్నారు. ఆ పిల్లలకి పాపం ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. అలాగే ఆశా వర్కర్లకి ఇన్సూరెన్స్ లేదు, అలాగే సంక్షేమ పథకాలు లేవు. నా పేరు కుమరం చెల్లయ్యమ్మ. మా ఆశా యూనియన్గా జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు గత నెల 23వ తారీఖున మురళ సిన్నారి అనే ఆశా వర్కరు ఆ అమ్మాయి దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఆ అమ్మాయిని కుటుంబానికి కానీ కనీసం న్యాయం చేయలేదు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇన్ని 14 రోజుల నుండి కూడా పిహెచ్ఈలో ధర్నాలు చేస్తున్నారు. కనీసం ఎవరైతే కూడా ఏ ఆఫీసర్లు కూడా కనీసం మెడికల్ ఆఫీసర్లు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు సమస్యలు కూడా ఎందుకు కూర్చున్నారో ఏటి కూడా అని అడిగే వాళ్ళు కూడా ఈ రోజు వరకు లేదు. అందుకని మీరు అందరు కూడా మేము చెప్పవలసింది మీ అందరికీను, ఇప్పుడు చిన్నారి కుటుంబానికి న్యాయం చేయకుండా ఉంటే కనుక మేము ముందు భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఆశా వర్కర్లందరినీ కూడా పిలుపునిచ్చి మేము ఐటీడీఏలో ముట్టడి కూడా చేస్తాం.